హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదా? నేను మీ లీలా ప్రసాద్ ని, తెలుగు టీచర్ ని. మనం గత భాగంలో 4వ తరగతి తెలుగు తోటలోని 2వ పాఠ్యాంశమైన గోపాల్ తెలివి అందులోని చిత్రం చూసి మాట్లాడడం, సుల్తాన్ అడిగినటువంటి చిక్కు ప్రశ్నలు, గోపాల్ ఇచ్చిన చక్కని సమాధానాల గురించి తెలుసుకుందాం. మరి ఈ భాగంలో తెలుసుకోబోయే అంశాలను కూడా ఒకసారి పరిశీలిద్దామా పిల్లలు? ముఖ్యాంశాలు. కవి పరిచయం. ఈ మాసపు పాట. కవి పరిచయం. ఈ మాసపు కథ విందు. ఇప్పుడు మనం ముఖ్యాంశాలను చూసాం కదా, తర్వాత మనం సాధించబోయే అభ్యసన లక్ష్యాలను కూడా పరిశీలిద్దామా? అభ్యసన లక్ష్యాలు. తాళ్ళపాక అన్నమయ్య గురించి తెలుసుకుంటారు. కీర్తనలు పాడగలుగుతారు. సుధుం రామ్మోహన్ గురించి తెలుసుకుంటారు. ఈ మాసపు కథను స్వయంగా చెప్పగలుగుతారు. పిల్లలు, ముందుగా మనం కవి పరిచయం చూద్దాం. తాళ్ళపాక అన్నమయ్య. జననం 9 1408వ సంవత్సరం. మరణం 23 1503వ సంవత్సరం. ఈయన పదకవిత పితామహులు. 32,000 సంకీర్తనలను రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగిపొర్లుతుంటాయి. పిల్లలు, అన్నమయ్య గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పండి. పిల్లలు, మొదటి ప్రశ్న, అన్నమయ్య ఎప్పుడు జన్మించారు? ఏ 9, బి 5, సి 7, డి 15. సరైన సమాధానం చెప్పండి పిల్లలు. సరైన సమాధానం ఏ 9వ తేదీ. చక్కగా చెప్పారు పిల్లలు. మరొక ప్రశ్న చూద్దామా? 2వ ప్రశ్న పిల్లలు, అన్నమయ్య ఏ స్వామి భక్తులు? ఏ రాముడు, బి వెంకటేశ్వర స్వామి, సి కృష్ణుడు, డి శివుడు. సరైన సమాధానం బి వెంకటేశ్వర స్వామి. చక్కగా చెప్పారు పిల్లలు. మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు? 3వ ప్రశ్న పిల్లలు, అన్నమయ్య 8,000 సంకీర్తనలు రాశారు? ఏ 20,000, బి 32,000, సి 30,000, డి 12,000. సరైన సమాధానం బి 32,000. చక్కగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు మనం అన్నమాచార్యులు రచించిన కీర్తన ఆలపిద్దామా? కంటి నకిలాండ కర్తనది కొని గంటి, కంటి నకిలాండ కర్తనది కొని గంటి, కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి, కంటి నాండ కర్తనది కొని గంటి, కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి.
కంటి నకిలాండ కర్తనది కుని గంటి కంటి నగములు వీడు కొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి మహనీయ గణ ఫణామణుల శైలము గంటి బహువిభవముల మంటపములు గంటి మహనీయ గణ ఫణామణుల శైలము గంటి బహువిభవముల మంటపములు గంటి సహజన వరదాంచన వేదికలు గంటి సహజన వరత్న కాంచన వేదికలు గంటి రహివహించిన గోపురంబుల వెకంటి సహజన వరత్న కాంచన వేదికలు గంటి రహివహించిన గోపురంబుల కంటి నకిలాండ కర్తనది కుని గంటి కంటి నగములు వీడు కొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి పావనంబైన పాప వినాశనము గంటి కైవసంబగు గగన గంగ గంటి పావనంబైన పాప వినాశనము గంటి కైవసంబగు గగన గంగ గంటి దైవ పుణ్యతీర్థములెల్ల పొడగంటి దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొని ఆడుకోనేరుగంటి దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి కోవి కొని ఆడుకోనేరుగంటి కంటి నకిలాండ కర్తనది కుని గంటి కంటి నగములు వీడు కొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు తిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి స్థిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి తిరువేంకటాచలాదిపు చూడగంటి స్థిరమైన గిరిచూపు దివ్య హరు గంటి తిరువేంకటాచలాదిపు చూడగంటి కంటి నకిలాండ కర్తనది కుని గంటి కంటి నకిలాండ కర్తనది కుని గంటి కంటి నకములు వీడు కొంటి నిజమూర్తి గంటి కంటి నకిలాండ కర్తనది కుని గంటి కంటి నగములు వీడు కొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి పిల్లలు కీర్తన మనం చక్కగా పాడుకున్నాం కదా మరి ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్పండి పిల్లలు మొదటి ప్రశ్న చూడగంటి కీర్తన ఏ రాగం సరైన సమాధానం బృందావని చక్కగా చెప్పారు పిల్లలు మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు రెండవ ప్రశ్న పిల్లలు చూడగంటి కీర్తన ఏ తాళం సమాధానం కండ చక్కగా చెప్పారు పిల్లలు ఇప్పుడు మనం ఈ మాసపు కథను తెలుసుకుందామా పిల్లలు ఒకరోజు సూర్యుడు చంద్రుడు వాయువు విందుకు వెళ్ళారు వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆమె ఆత్రంగా ఎదురు చూడసాగింది సూర్యుడు వాయువు అక్కడ విందులో వడ్డించిందల్లా కడుపు నిండా మెక్కారు
ఇంకా ఏమున్నాయి ఇంకా ఏమున్నాయి అని అడిగి తెలుసుకొని సుష్టుగా భోజనం చేశారు। వాళ్ళకు తింటున్నప్పుడు తల్లి ఒక్కసారి కూడా గుర్తుకు రానే లేదు। కేవలం కడుపే కైలాసంగా భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచించనే లేదు। అయితే చంద్రుడు మాత్రం తల్లిని మర్చిపోలేదు। తన ముందుంచిన రుచికరమైన పదార్థాలలో కొన్నింటిని తల్లి కోసం జాగర్తగా మూట కట్టుకున్నాడు। వాళ్ళు విందు ముగించి ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటింది। అయినా వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళ కోసం మేలుకొనే ఉంది। పిల్లలు మీరు కథను ఎంత బాగా అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పండి। మొదటి ప్రశ్న పిల్లలు, ఎంతమంది విందుకు వెళ్ళారు? ఏ నలుగురు, బి ముగ్గురు, సి ఇద్దరు, డి ఐదుగురు। సరైన సమాధానం బి ముగ్గురు। చక్కగా చెప్పారు పిల్లలు। మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు? రెండవ ప్రశ్న పిల్లలు, ముగ్గురు పిల్లల తల్లి ఎవరు? ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి నక్షత్రం, డి వాయువు। సరైన సమాధానం సి నక్షత్రం। చక్కగా చెప్పారు పిల్లలు। మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు, మూడవ ప్రశ్న పిల్లలు, విందు మధ్యలో ఎవరికి తన తల్లి గుర్తుకు వచ్చింది? ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి నక్షత్రం, డి వాయువు। సరైన సమాధానం ఏ చంద్రుడు। చక్కగా చెప్పారు పిల్లలు। అయితే మీరందరూ చక్కగా కథను వింటున్నారన్నమాట, మరి కథను కొనసాగిద్దామా? బిడ్డలు ముగ్గురు ఇంటికి రాగానే, నాయన నా కోసం ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఆశగా। అమ్మ మాట విన్న సూర్యుడు కాస్త ఉలిక్కి పెడుతూ, అయ్యో నీకోసం నేనేమీ తేలేదమ్మా, వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అన్నాడు। కొడుకు మాటలు విన్న చుక్క తల్లి గుండె కలుక్కుమంది। ఆమె వాయువు వైపు చూసింది। అతడు ఇలా సమాధానం ఇచ్చాడు, నేను కూడా నీకోసం ఏమీ తేలేదమ్మా, నేను సుష్టుగా భోంచేయటానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు। ఆ తల్లి హృదయం మరింత గాయపడింది।
ఆమె వీడేం చెప్తాడో చూద్దామనుకొని చంద్రుని వైపు చూసింది. చంద్రుడు తల్లితో ఇలా అన్నాడు, అమ్మా నువ్వొక పళ్ళెం తీసుకురా, నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావంటే నమ్ము. చంద్రుడి మాటలు విన్న చుక్క తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది. పిల్లలు, మరి మీరు కూడా ఎప్పుడైనా విందుకు వెళ్ళినప్పుడు మీరు మీ తల్లి కోసం ఏమైనా తీసుకువచ్చారా? మరి మీరు అలా మీ అమ్మకి ఇచ్చినప్పుడు వారు ఏ విధంగా స్పందించారు? చుక్క తల్లి తర్వాత సూర్యుడి వైపు తిరిగి ఇలా శపించింది, నువ్వు విందు ఆస్వాదిస్తున్నప్పుడు నీకు నీ తల్లి గుర్తుకు రానందుకు నువ్వు సిగ్గుపడాలి, నువ్వు బట్టి స్వార్థపరుడివి. కనుక ప్రజలు నిన్నెప్పుడూ తిట్టుకుంటారు, నీ కిరణాల వేడి ప్రజలను బాధ పెట్టుగాక. నువ్వు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ మొహం ఎవ్వరు చూడరుగాక చూడరు. నిన్ను చూడగానే నెత్తి మీద గుడ్డైనా వేసుకుంటారు, లేదా గొడుగైనా అడ్డం పెట్టుకుంటారు. తర్వాత చుక్క తల్లి వాయువు వైపు చూస్తూ ఇలా శపించింది, నువ్వు కూడా స్వార్థజీవివి, విందు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదు. ఎండాకాలం నీ వడసోకి ప్రజలు బాధపడతారు, సూర్యుని వేడిని వడగాలిగా మార్చి జనాలను బాధ పెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు, నిన్నెవ్వరూ అభిమానించరుగాక. చివరన చుక్క తల్లి చంద్రుని వైపు తిరిగి ఇలా సౌమ్యంగా అంది, బిడ్డ విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరువలేదు, తల్లి పట్ల నీకు కృతజ్ఞత ఉంది, ఇది అరుదైన అమూల్యమైన సుగుణం. ఇక మీదట నువ్వు చల్లగా ఉంటావు, నీ కిరణాలు ప్రజలకు హాయి ఆనందం కలిగిస్తాయి, నిన్ను అందరూ ప్రశంసిస్తారు, నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు. పిల్లలు, మీరందరూ కథను చక్కగా విన్నారు కదూ, మరి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న పిల్లలు, చుక్క తల్లి ఎవరిని నువ్వు వట్టి స్వార్థపరుడివి అని అన్నది? ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి భూమి, టి వాయువు? సరైన సమాధానం బి సూర్యుడు. భలే చెప్పారు పిల్లలు. మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు? పిల్లలు, రెండవ ప్రశ్న, చుక్క తల్లి ఎవరిని నువ్వు కూడా స్వార్థజీవివి అని అన్నది? ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి నక్షత్రం, టి వాయువు? సరైన సమాధానం డి వాయువు. చక్కగా చెప్పారు పిల్లలు. మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు? పిల్లలు,
మూడవ ప్రశ్న. అమ్మా, నువ్వు ఒక పళ్ళెం తీసుకురా అని ఎవరు అన్నారు? ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి నక్షత్రం, డి వాయువు? సరైన సమాధానం ఏ చంద్రుడు. చక్కగా చెప్పారు పిల్లలు. మరొక ప్రశ్న చూద్దామా. పిల్లలు, నాలుగవ ప్రశ్న. ఎవరిని చూసి గొడుగు అడ్డం పెట్టుకుంటారు? ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి భూమి, డి వాయువు? సరైన సమాధానం బి సూర్యుడు. భలే చెప్పారు పిల్లలు. మరొక ప్రశ్న చూద్దామా. పిల్లలు, ఐదవ ప్రశ్న. సూర్యుని వేడిని వడగాలిగా ఎవరు మారుస్తారు? ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి నక్షత్రం, డి వాయువు? సరైన సమాధానం డి వాయువు. భలే చెప్పారు పిల్లలు. మరొక ప్రశ్న చూద్దామా. పిల్లలు, ఆరవ ప్రశ్న. ఎవరికి తన తల్లి పట్ల కృతజ్ఞత ఉంది? ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి నక్షత్రం, డి వాయువు? సరైన సమాధానం ఏ చంద్రుడు. చక్కగా చెప్పారు పిల్లలు. మరొక ప్రశ్న చూద్దామా. పిల్లలు, ఏడవ ప్రశ్న. ఎవరి రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు? ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి భూమి, డి వాయువు? సరైన సమాధానం ఏ చంద్రుడు. చక్కగా చెప్పారు పిల్లలు. మరి ఈ కథ రచయిత గురించి కూడా తెలుసుకుందామా. కవి పరిచయం. సొదుం రామ్మోహన్. జననం 2 మార్చి 1939. మరణం నవంబర్ 12, 2008. సొదుం రామ్మోహన్ పత్రికా రచయిత. పలు రచనలు అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయం పత్రికలలో పనిచేశారు. ఇప్పుడు నేను సొదుం రామ్మోహన్ గారి గురించి కొన్ని ప్రశ్నలు వేస్తాను.
సమాధానం చెప్పండి పిల్లలు. పిల్లలు, మొదటి ప్రశ్న. సుధుం రామ్మోహన్ గారు ఎప్పుడు జన్మించారు? ఏ జనవరి 2, బి జనవరి 14, సి ఏప్రిల్ 12, డి మార్చి 2. సరైన సమాధానం డి మార్చి 2. భలే చెప్పారు పిల్లలు. మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు? పిల్లలు, రెండవ ప్రశ్న. సుధుం రామ్మోహన్ గారు 2 దశాబ్దాల పాటు ఏ పత్రికలో పనిచేశారు? ఏ విశాలాంధ్ర, బి ఈనాడు, సి ఉదయం, డి ఆంధ్రప్రభ. సరైన సమాధానం ఏ విశాలాంధ్ర. చక్కగా చెప్పారు పిల్లలు. మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు? మూడవ ప్రశ్న. సుధుం రామ్మోహన్ గారు 1 దశాబ్దం పాటు ఏ పత్రికలో పనిచేశారు? ఏ విశాలాంధ్ర, బి ఈనాడు, సి ఉదయం, డి ఆంధ్రప్రభ. సరైన సమాధానం సి ఉదయం. భలే చెప్పారు పిల్లలు. అయితే మీరందరూ కథను చక్కగా నేర్చుకున్నారన్నమాట. మీ అందరికీ నా అభినందనలు పిల్లలు. నీతి, తల్లిదండ్రులను పూజించాలి.